1995లో 150 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన హాంకాంగ్ మీద అయిపోగానే చైనాకి అప్పజెప్పాయి. 50 సంవత్సరాల వరకు 2047 వరకు ఏమాత్రం ఏ మార్పు హాంకాంగ్లో తీసుకురాకూడదు అని చైనాతో బ్రిటన్ అగ్రిమెంట్ జరిగాక చైనాకి అప్పజెప్పారు. చైనా పద్ధతి ఏమిటంటే, ఒక దేశం రెండు పద్ధతులు మేము అక్కడ పోషిస్తాం. హాంకాంగ్లో ఎలా జరిగిందో బ్రిటన్ కింద కోర్టులు, ప్రజాస్వామ్యం, ఆఫీసర్లు, పోలీస్ అధికారం ఇవన్నీ అలాగే జరుగుతాయి. 2047 వరకు మేమేం తేడతామని పాటిస్తామని చైనా చాలా వరకు చేశారు. కానీ మనం చూసింది ఏమిటంటే, రోజు రోజుకి చైనా కంట్రోల్ ఎక్కువ తీసుకొస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్న హాంకాంగ్ వ్యక్తులు అందరూ రోజు రోజుకి మన మీద చైనా అధికారం ఎక్కువైపోతుంది. మనం ఇప్పుడే అడ్డం పడకపోతే పూర్తిగా 2047కి మనం కలిపేసి చైనా కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ కింద మనం ఉంటాం. అది ఎదుర్కోవాలని గత 2 సంవత్సరాలు బట్టి తీవ్రతగా హాంకాంగ్లో ఉన్న ప్రజలు చైనాను వ్యతిరేకిస్తున్నారు. చైనా సహిస్తా వస్తుంది. కానీ కరోనా వైరస్ అనేది ప్రపంచమంతా చైనా నుంచి వచ్చాక చైనా ప్రతిష్ట, ప్రెస్టీజ్ బాగా దెబ్బతిన్నది, చాలా లోకువుగా అనుకుంటున్నారు ప్రజలు. మన అధికారం ఎగ్జర్ట్ చేయాలని నిన్న చైనా పార్లమెంట్లో ఒక డ్రాఫ్ట్ చట్టం, చైనాలో ఉండే పోలీస్ అధికారం, కోర్టులు వ్యవహారం అంతా తీసుకొచ్చి హాంకాంగ్లో కూడా పాటిస్తాం. హాంకాంగ్లో ఇవన్నీ ఎందుకు పాటించాలంటే, టెర్రరిజము రాష్ట్రానికి, దేశానికి వ్యతిరేకత, పేట్రియాటిజంకి, దేశభక్తికి వ్యతిరేకత, ఇది లోకువుగా కనిపిస్తున్నామని తీసుకొచ్చారు చట్ట. ఆ చట్ట మీద ఇవాళ అమెరికా, యూరోపియన్ దేశాలు అందరూ తీవ్రంగా క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు ఎదురు చూడవలసింది ఏంటంటే, చైనా లా పాస్ చేసిన ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారా, ఆగుతారా? రాబోయే రోజుల్లో మనకు అది తెలుస్తారు.